संगारेड्डी साइबर मोसानिकी ओ सॉफ्टवेयर एंप्लाई बलय्याडु ऑनलाइन भारीगा बेट्टिंग कट्टी नष्टपोयिन युवकुडु आत्महत्य चेसुकुन्नाडु। 3 నెలల క్రితం పెళ్లి చేసుకున్న యువకుడు అరవింద్ టెలిగ్రామ్ లో సైబర్ నేరస్తులు పంపిన లింక్ ను ఓపెన్ చేసి టాస్క్ ను పూర్తి చేశాడు। మొదట 200 బెట్టింగ్ కట్టగా సైబర్ నేరస్తులు 250 రూపాయలు రిటర్న్ పంపించి వాళ్ళలో వేసుకున్నారు। దీంతో అధిక డబ్బు ఆశలో ఏకంగా 12 లక్షల రూపాయలు బెట్టింగ్ కట్టి టాస్క్ ను పూర్తి చేశాడు అరవింద్। అయితే సైబర్ నేరగాళ్ళు తిరిగి స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు బాధితుడు అరవింద్। वच्चे नेल 5న అరవింద్ సోదరి పెళ్లి జరగనుంది। ఆమె పెళ్లి కోసమని దాచిన డబ్బును కూడా వాడేశాడు అరవింద్। దీంతో అప్పుల ఒత్తిడి చెల్లెలు పెళ్లి కూడా దగ్గర పట్టంతో ఆత్మహత్య చేసుకున్నాడు। నిన్న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు అరవింద్। संगारेड्डी జిల్లాలో ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి అప్లపాలయ్యి యువకుడు సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపింది। టెలిగ్రామ్ లో వచ్చినటువంటి ఓ లింక్ ను ఓపెన్ చేసి ఆ తర్వాత తనికి ఆ టెలిగ్రామ్ యాప్ ద్వారా కొన్ని టాస్క్లు వచ్చాయి। ఆ టాస్క్లను కంప్లైంట్ చేస్తే ప్రతి టాస్క్ కు 300 రూపాయలు వస్తాయి అని చెప్పి ఆ యువకుడికి ఆశ పెట్టారు। ఆశ పెట్టిన తర్వాత అతను ఆ వాళ్ళ ఆశ పెట్టినటువంటి దాన్ని నమ్మి కొంత డబ్బు డిపాజిట్ చేసాడు। అలా డిపాజిట్ చేసుకుంటూ విడతల వారీగా దాదాపు 12 లక్షల రూపాయలను ఆన్లైన్లో టెలిగ్రామ్ యాప్ లో ఆ బెట్టింగ్లకు పెట్టి అప్లపాలయ్యాడు। గత 3 నెలల క్రితమే యువకుడికి వివాహం జరిగింది। మరోవైపు వచ్చే నెల 5న ఆ యువకుడి చెల్లికి కూడా వివాహం ఉంది। ఆ వివాహంలో అంటే ఆ వివాహం కోసం తెచ్చినటువంటి డబ్బులను కూడా యువకుడు వాడుకున్నాడు। దీంతో ఆ యువకుడు ఆ ఇంట్లో ఏం చెప్పాలో తెలియక ఇటు సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అయితే తీవ్ర విషాదం నింపింది। ప్రస్తుతం మనతో అరవింద్ భార్య సమత ఉంది, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। అమ్మ అసలు ఏం జరిగింది అమ్మా? నాకు 25th నైట్ నాకు మనీ కావాలని అన్నాడు। అయితే సరే నా గోల్డ్ ఉంది కదా పెట్టి తీసుకో అని చెప్పా। 26th కి వర్షం పడుతుంది, నేను వెళ్ళను స్టడీ హాల్ కి అని అంటే లేదు నువ్వు వెళ్ళు స్టడీ హాల్ కి, ఇంట్లో ఉంటే నిన్ను చదువుకొని ఇవ్వరు అని స్టడీ హాల్ కి నన్ను పంపించి బీరువా తాళాలు తీసుకున్నాడు। తీసుకొని మళ్ళీ నేను 4:00 4:30 కట్లా నేను కాల్ చేశా, ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు అని అంటే మామ వాళ్ళ ఇంట్లో ఉన్నా అని అన్నాడు, తిన్నావా అంటే తిన్నా అని అన్నాడు। ఇంకా నేను ఏం మాట్లాడలేదు, అతను ఏం మాట్లాడలేదు నాతోనే। అంటే మీకు ఎప్పుడైనా చెప్పాడమ్మా ఇట్లా ఆన్లైన్ లో ఇట్లా నేను గేమ్స్ ఆడుతున్నాను బెట్టింగ్ పెడుతున్నా ఏమని చెప్పే ప్రయత్నం చేశాడా? మీకు ఎప్పుడైనా అరవింద్ అంటే అతని ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చినాయి ఈ మధ్యన? 2 డేస్ నుంచి డల్ గా ఉంటుండే, ఏమంటే నాకు 30కి ఎగ్జామ్ ఉంది, డల్గా ఉంటే ఏమైంది అని అంటే అబ్బా ఏం లేదు సోను చిరాకు తెప్పియకు అన్ని మాట దాటేస్తుండే, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుండే, ఇక నేను ఎందుకు విసిగియడమా, అతన్ని మైండ్ ఖరాబ్ చేసి నాది ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, నేను చదువుకుంటా అని ఎట్లాగో అతనే చెప్తాడు కదా అని నేను ఎక్కువ ఏం మందిలియలేదు। మళ్ళీ నిన్న ఇక డబ్బులు ఇచ్చా కదా నువ్వు హ్యాపీగా ఉండు, ప్రాబ్లం ఏముందో సాల్వ్ చేసుకో అని టెక్స్ట్ పెట్టా, సరే అని చెప్పిండు, కానీ ఎట్లా చేసుకుంటాడని నాకు తెలియదు, ఇంకేనాతో ఏం మాట్లాడలేదు। ప్రస్తుతం మనతో పాటు అరవింద్ బంధువులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। చెప్పండి అసలు అరవింద్ ఎలా ఉండేవాడండి, అసలు ప్రవర్తన ఎప్పుడు మార్పు వచ్చింది, ఏం జరిగింది? అరవింద్ చాలా అందరితో ఆప్యాయంగా ప్రేమతో ఉండేవాడు, అందరితో కలుపు మెలుగుగా ఉండి అందరితో మంచిగా ఉండేవాడు, కానీ నిన్న ఇలాంటి సంఘటనకు పాల్పడడం అరవింద్ మేమందరం తట్టుకోలేని సంఘటన చూసాం। ఎందుకంటే ఒక బీటెక్ స్టూడెంటు, ఒక మంచి చదువుకున్నవాడు, సాఫ్ట్వేర్లో జాబ్ చేసుకుంటూ నెలకు 75 నుంచి 80 వేల శాలరీని సంపాదిస్తూ పెళ్ళైన 3 నెలల్లో ఆయనకు ఇంకో కంపెనీలో జాబ్ సర్చింగ్ చేసుకుంటూ ఇక్కడ తన భార్యను గ్రూప్ ప్రిపేర్ చేయించుకుంటూ ఇక్కడే స్టడీ సెంటర్కి పంపించుకుంటూ అరవింద్ ఇంటికాడ అందరితో కలిసిమెలిసి ఉండేవారు। చాలామంది యువకులు చాలామంది విద్యార్థులు ఇలాంటి ఆన్లైన్ గేమ్లకు పాల్పడి చాలామంది ఊరి వేసుకోవడం, పురుగుల మందు తాకి చనిపోవడం ఇలాంటి సంఘటనలకు పాల్పడి ఈరోజు కుటుంబం రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంది। ఇలాంటి నేరగాళ్లపై ఈ సైబర్ నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం। సైబర్ నేరస్తుల పట్ల ఇటు పోలీసులు కావచ్చు, ఇటు కొంత సైబర్ క్రైమ్ టీమ్ కావచ్చు, వీళ్ళంతా కూడా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు। సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోవద్దు, అధిక వడ్డీ ఆశ చూపుతూ అధికంగా సంపాదన ఆశ చూపుతూ వారంతా కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు, ఇటువంటి లింకులను కూడా ఓపెన్ చేయొద్దని చెప్పినా కూడా యువత మాత్రం అంటే అధిక డబ్బులు వస్తాయని చెప్పి తక్కువ పెట్టుబడి పెడితే అధిక డబ్బులు వస్తాయన్న ఆశతో మాత్రం యువకుడైతే ఆత్మహత్య చేసుకున్నాడు। ఈ ఘటన మాత్రం ఆ కుటుంబంలో మాత్రం తీవ్ర
తీవ్ర విషాదం నింపింది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి.